హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ఈ వీడియోలో మనము ఏపీపిఎస్సికి సంబంధించి గ్రూప్ టూ అండి గ్రూప్ టూ సంబంధించి సిలబస్ అనేది చేంజ్ అయ్యిందని చెప్తున్నారు సో అదంతా మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడైతే మనకు ఇంగ్లీష్ మీడియం సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే కనుక మనకి ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి తెలుగు మీడియం కూడా నేను సేమ్ వీడియోలోనే చెప్తాను ఓకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిసి మీకు ఇక్కడ అందిస్తున్నాము ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చూస్తే మనకు మామూలుగా ఓల్డ్ సిలబస్ ప్రకారం అయితే మనకు ఇక్కడ త్రీ సెక్షన్స్ ఉన్నాయండి అంటే త్రీ పేపర్స్ లేదా త్రీ సెక్షన్స్ అని కూడా చెప్పుకోవచ్చు త్రీ ఉన్నాయి కానీ ఇక్కడ న్యూ సిలబస్ ప్రకారం అయితే మనకు మార్క్స్ అయితే సేమే వన్ ఫిఫ్టీ మార్క్సే కానీ ఈ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మాత్రమే మనం చూసుకోవాల్సి ఉంటుంది ఈ మెంటల్ ఎబిలిటీలోనే మనకు ఇంకా రీజనింగ్ కానీ డేటా ఇంటర్ప్రిటేషను ఇవి కూడా లైట్గా టచ్ అవుతూ ఉంటాయి ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి చూద్దాం ఇంకా ఇండియన్ హిస్టరీకి సంబంధించి థర్టీ మార్క్స్ ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్ హిస్టరీ మిడియోలో మోడర్న్ హిస్టరీ జాగ్రఫీ సంబంధించి థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ పీడిఎఫ్ కావాలంటే కనుక మీరు కంపల్సరీ ఇది డౌన్లోడ్ చేసుకోండి తెలుగు మీడియం కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇండియన్ సొసైటీకి సంబంధించి భారతీయ సమాజం సంబంధించి థర్టీ మార్క్స్ అండి కరెంట్ అఫైర్స్ సంబంధించి థర్టీ మార్క్స్ మెంటల్ ఎబిలిటీ సంబంధించి థర్టీ మార్క్స్ ఇక్కడ మొత్తం చూస్తే మనకు ఫైవ్ కేటగిరీస్ ఉన్నాయి కదా ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ సో అలాగా మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటివి ఇక్కడ కవర్ అవుతాయి ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు మీడియం అనేది చూద్దాము అంటే మనకి కిందేమో మెయిన్స్ మెయిన్స్ గురించి ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి కాబట్టి వీటికి సంబంధించి చెప్తున్నాను ఇది కూడా జస్ట్ లైట్గా చూసేద్దాము వరల్డ్ సిలబస్లో అయితే మెయిన్స్కి సంబంధించి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ అనేవి ఉండేవండి అంటే వరల్డ్ సంబంధించి ఇప్పుడు న్యూ ప్యాటర్న్ ప్రకారం అయితే ఇక్కడ మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ మార్క్స్ అని చెప్పచ్చు అంటే వన్ ఫిఫ్టీ పేపర్ వన్ వన్ ఫిఫ్టీ పేపర్ టూ పేపర్ వన్ పేపర్ టూ కలిసి మనకు మూడు వందల మార్క్స్కే ఉంటాయి వరల్డ్లో వరల్డ్ సిలబస్ ప్రకారం అయితే ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి త్రీ సెక్షన్స్ ఉన్నాయి జిఎస్ ఉన్నది ప్లస్ పేపర్ బి ఏదైతే ఉందో అది సేమ్ అలాగే ఉంది కానీ చేంజ్ చెప్పలేదు పేపర్ త్రీలో అయితే మనకి ఇక్కడ ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ఓల్డ్ ఇదంటే ఓల్డ్ అండి ఇదైతే న్యూ సిలబస్ ప్రకారము జిఎస్ పార్ట్ అనేది తీసేశారు సేమ్ పేపర్ టూ అనేది కూడా సేమే పెట్టారు పేపర్ త్రీలో చెప్పాను కదా ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది జాయిన్ చేశారు అంతే తేడా ఓకే త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది పేపర్ వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి దానికి సంబంధించి సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతీయ రాజ్యాంగం గురించి సెవెంటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇది పేపర్ వన్ సంబంధించి పేపర్ టూకి సంబంధించి వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఓకే ఎకనామిక్స్ సంబంధించి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో ఈ విధంగా ఇది వన్ ఫిఫ్టీ మార్క్స్ మొత్తంగా త్రీ హండ్రెడ్ మెయిన్స్ అండి ఈ మెయిన్స్ తర్వాత మనకి ఏముంటుందంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది సో దాని తర్వాత ఇంకా డైరెక్ట్ జాబ్ అనేది ఉంటుంది మెయిన్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి కాబట్టి చూద్దాం స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఫుల్ క్లాసెస్ అంతా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి కేవలం తక్కువ ప్రైజే వన్ ఇయర్ వ్యాలిడిటీ అనుకోండి ట్వెల్వ్ థౌజండ్ సెవెంటీ నైన్ రూపీస్కే ఉంది మనకి వన్ ఇయర్ వాలిటీ అయితే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో కావాలంటే కనుక ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి కేవలం ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంది ఇక్కడ న్యూ సిలబస్ ప్రకారం ఓకే న్యూ సిలబస్ ప్రకారం మీకు ఉంటుంది ఓకే మన యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కావాలంటే వెళ్ళి చూడండి ఒకసారి మీరు అంతా ట్రైలేయండి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ అంతా దీంట్లో ఉంటుంది ఫోర్ ఎయిట్ టూ వీడియోస్ మెయిన్ ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ టూ ఫైవ్ వీడియోస్ పీడిఎఫ్ ఫైల్స్ మెయిన్ మెయిన్ టాపిక్ సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మీకు ఇక్కడే సిలబస్ అంతా కవర్ అవుతుంది సేమ్ అండి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి సేమ్ ఫ్యాకల్టీ మనకి ఇక్కడ చాలా బాగా బోధించడం జరుగుతుంది హిస్టరీకి సంబంధించి ప్రాచీన మధ్యయుగ ఆధునిక భారతదేశ చరిత్ర మీకు ఇక్కడ ఆల్ టాపిక్స్ అనేటివి కవర్ అవడం అనేది జరుగుతుందండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి రెండు వేల ఇరవై రెండు కరెంట్ అఫైర్స్ ఏపీకి సంబంధించి ఏపీ బేస్డ్గాను ఉన్నాయి మరియు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇక్కడ లభిస్తాయి ఈ సిలబస్లో భాగంగా మనకి న్యూగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఏపీ జాగ్రఫీకి సంబంధించి న్యూ న్యూ విషయాలు చాలానే అప్డేట్ అయ్యి ఉంటాయి సో అవన్నీ న్యూ సిలబస్ ప్రకారమే మీకు ఇక్కడ అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇదైతే మనకు మెయిన్స్కి సంబంధించండి ఓకే మెయిన్స్కి సంబంధించి కూడా మీకు సేమ్ అమౌంట్కే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మోస్ట్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ అయింది కాబట్టి కంపల్సరీ మీకు ఈ ఫ్యాకల్టీ చేత బోధించిన క్లాసెస్ అయితే మీకు కంపల్సరీ కావాల్సి ఉంటుంది ఎందుకంటే న్యూ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మోస్ట్ ఆఫ్ ది బిట్స్ అన్నీ మనకు యూపీఎస్సీ లెవెల్లో వస్తూ ఉంటాయంట సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో కంపల్సరీ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఎగ్జామ్ రాసి జాబ్ సాధించాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇక్కడ మీరు ఫాలో అవ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సెవెంటీ ఫైవ్ మార్క్స్ దాకా మనకి ఇవే ఇచ్చున్నారు మీకు దీంతోపాటి పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ ఫ్రీగానే లభిస్తాయి కోర్సు కొన్న వాళ్ళకి కరెంట్ అఫైర్ క్లాస్ పీడిఎఫ్స్ కూడా అండి మీకు ఇక్కడ కరెంట్ అఫైర్ కోసం సపరేట్ పీడిఎఫ్స్ కోసం మళ్ళీ సపరేట్ కోర్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు కరెంట్ అఫైర్స్ క్లాస్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ లభిస్తాయి ఓకే కోర్స్ అయితే కంపల్సరీ మీరు పర్చేస్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కే ఉంది ఇక్కడ మీకు చూస్తే ప్రాచీన మధ్యయుగ మరియు ఆధునిక చరిత్రకు సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించి థర్టీ మార్క్స్ భూగోళ శాస్త్రం జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి థర్టీ మార్క్స్ మెంటల్ లైబ్రరీ థర్టీ మార్క్స్ మొత్తానికి మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ప్రాచీన చరిత్రకు సంబంధించి సింధు లోయ నాగరికత కంపల్సరీ అండి మనం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ సింధు లోయ నాగరికత కానీ కాలం నాటిది అంటే బౌద్ధ మతం జైన మతం ఇవన్నీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మౌర్య సామాజ్యం గుప్త గుప్త సామ్రాజ్యం వారి పాలన ఎలా ఉండింది సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళ సామ్రాజ్యంలో అంటే వాళ్ళు పాలన చేసినప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి కళలు హస్త వాస్తు కళలు సాహిత్యము హర్షవర్ధన హర్షవర్ధనుడు ఉన్నాడు కదా సో మెయిన్ మోస్ట్ ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు అతని విజయాలు మన యూట్యూబ్లో కూడా ఆల్రెడీ క్లాసెస్ అన్నీ ఉన్నాయండి వీటికి సంబంధించి అంటే మనకి ఇక్కడ గ్రూప్స్ లెవెల్లో చదవాలి కాబట్టి కొంచెము మీరు స్టాండర్డ్ ఎక్కువగా చదవాల్సి ఉంటుంది మన వీడియో క్లాసెస్ అయితే కంపల్సరీ సరిపోతాయి మధ్యకు భారతదేశ చరిత్రకు సంబంధించి చోళ పరిపాలనా వ్యవస్థ ఢిల్లీ సుల్తాన్సు మొఘల్ సామ్రాజ్యము వారి పాలన ఎలా ఉంది సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు కళ వాస్తుకళ భాష సాహిత్యం భక్తి సూఫీ ఉద్యమాలు శివాజీ మరాఠా సామ్రాజ్యం వృద్ధి యూరోపియన్ల ఆగమనము ఓకే నెక్స్ట్ ఆధునిక చరిత్రకు సంబంధించి మోడ్రన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు దాని ప్రభావము బ్రిటిష్ వారు బలపడము ఏకకీ ఏకీకరణ భారతదేశంలో అధికారము పరిపాలన సామాజిక సాంస్కృతిక రంగాల్లో మార్పులు ఎలా వచ్చాయి సామాజిక నైన్టీన్ ట్వంటీ శతాబ్దంలో మత సంస్కరణ ఉద్యమాలు ఇక్కడ మొత్తంగా చెప్పాలంటే ఇండియన్ హిస్టరీ అనేది మొత్తంగా చదవాలండి భారత జాతీయ ఉద్యమం సంబంధించి కూడా దీనిని వివిధ దశలు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యమైన సహాయకులు మరియు వారి యొక్క రచనలు స్వాతంత్రం తర్వాత ఏకీకరణ దేశంలో పునర్వ్యవస్థీకరణ ఇందుకు సంబంధించి మనకు చరిత్రకు సంబంధించి జాగ్రఫీ సాధారణ భౌగోళిక శాస్త్రం భౌతిక భౌగోళిక శాస్త్రం మన సౌర వ్యవస్థలో భూమి లోపల భాగం భూమి మన ప్రధాన భూరూపాలు వాటి లక్షణాలు వాతావరణం గురించి సముద్ర నీళ్ళ గురించి భారతదేశము ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రధాన భౌతిక లక్షణాలు వాతావరణము నీటిపారుదల వ్యవస్థ మన నేలల గురించి వృక్ష సంపద గురించి మెయిన్ భారతదేశం సంబంధించి చూసుకోవాలి స్పెసిఫిక్గా మన ఏపీకి సంబంధించి మోస్ట్ ఏపీవే అడుగుతూ ఉంటారు ఓకే భారతదేశంలో ముఖ్యమైన నేలలు ఏపీలో ముఖ్యమైన నేలలు ఈ విధంగా సహజ విపత్తులు వాటి నిర్వహణ భారతదేశం ఏపీ ఆర్థిక భౌగోళిక శాస్త్రం సహజ వనరులు వాటి పంపిణీ వ్యవసాయం వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు ప్రధాన పరిశ్రమలు ప్రధాన పంపిణీ పారిశ్రామిక ప్రాంతాలు రవాణా కమ్యూనికేషన్ పర్యాటకం వాణిజ్యం భారతదేశం ఆంధ్రప్రదేశ్ మానవ భౌగోళిక శాస్త్రం ఇదైతే ఆర్థిక ఓకే నెక్స్ట్ మానవ మానవ అభివృద్ధి జనాభా పట్టణీకరణ మరియు వలస జాతి గిరిజన మత మరియు భాషా సమూహాలు ఇదంతా మనకు సంబంధించి జాగ్రఫీ భారతీయ సమాజం ఇండియన్ సొసైటీ థర్టీ మార్క్స్ భారతీయ సమాజ నిర్మాణము కుటుంబము వివాహము బంధుత్వం ఇవన్నీ మనకు అప్లికేషన్ టైప్ ఉంటాయి ఇవన్నీ ఓకే బంధుత్వము కులము తెగ జాతి మతం మరియు మహిళలు ఇవన్నీ మనకు న్యూ సిలబస్ ప్రకారం మనకి అప్డేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మన వీడియో క్లాసెస్లో కూడా మీకు ఇప్పుడు లేవని అనుకోవద్దు ఓకే సామాజిక సమస్యలు సంక్షేమ యంత్రాంగం సంబంధించి మనకు ఇవి కులతత్వము మతతత్వము ప్రాంతీయీకరణ నేరానికి వ్యతిరేకంగా మహిళలు బాలల దుర్వినియోగం మరియు బాల కార్మికులు యువత అశాంతి ఆందోళన పబ్లిక్ పాలసీలు సంక్షేమ కార్యక్రమాలు రాజ్యాంగబద్ధం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనార్టీలు బీసీలకు చట్టబద్ధమైనటువంటి నిబంధనలు మహిళలు వికలాంగులు పిల్లలు ఓకే వీళ్ళ గురించి వీటికి సంబంధించి సంక్షేమాలు ఏమైనా ఉంటే వాటి గురించి సామాజిక సమస్యల గురించి తెలుసుకోవాలి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ థర్టీ మార్క్స్ సంబంధించి మనకు జాతీయము అంతర్జాతీయము ఏపీ బేస్డ్గా చూసుకోవాల్సి ఉంటుంది మీకు ఆల్మోస్ట్ మీకు ఇక్కడ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మీకు ఆల్మోస్ట్ సపరేట్ లేకుండా మనం వీడియో క్లాసెస్లోనే కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్ ఉంటాయి ప్లస్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అందివ్వడం అనేది జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం ఓకే ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ పర్చేస్ చేసుకోండి ఎందుకంటే న్యూ సిలబస్ ప్రకారం ఇక్కడ ఇక్కడ మీకు అరేంజ్ చేయడం జరిగింది వన్ ఇయర్ కోర్స్ అయితే కనుక పన్నెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే టువల్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీసే సిక్స్ మంత్స్కే కావాలంటే సిక్స్ మంత్స్ కోర్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మీకు ఇక్కడ లభిస్తుంది ఎందుకైనా మంచిది వన్ ఇయర్ దగ్గర ఉండే ఎందుకంటే మనకు మెయిన్స్ సిలబస్ కూడా ఇందులోనే కలగాల్సి ఉంది కాబట్టి అంటే ఇది ఒక్కటే మీకు స్క్రీనింగ్ టెస్ట్ ప్రస్తుతానికి ఫోర్ ఎయిటీ టూ వీడియోస్ అనేవి మీరు చదవాల్సి ఉంటుంది ఇది మెయిన్ ఎగ్జామ్స్ ఇది క్వాలిఫై అయిన తర్వాత మీకు మెయిన్ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి టూ సెవెంటీ ఫైవ్ వీడియోస్తో ఉంటుంది మీకు ఇక్కడ క్లాసెస్ అన్నీ ఓకే వన్ ఇయర్ వ్యాలిడిది కొన్నారంటే కనుక కంపల్సరీ మీకు మెయిన్స్ ఎగ్జామ్స్ వరకు కూడా మీకు వ్యాలిటీ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మీరు ఆల్మోస్ట్ వన్ దే పర్చేస్ చేయడానికి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ యాప్లో ఫ్రీగా పెట్టున్నాము డౌన్లోడ్ చేసుకోండి